एमएलसी లెక్కింపులో కొనసాగుతున్న ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది మొదటి ప్రాధాన్యత ఓట్లో ఎవరికి మెజారిటీ దక్కే అవకాశాలు లేనట్టే కనిపిస్తుంది రెండో ప్రాధాన్యతలో కూడా మెజారిటీ రాకపోతే ఎలిమినేషన్ వరకు ఎదురు చూసే అవకాశం కనిపిస్తుంది ఇక తుది ఫలితాలకు చాలా సమయం పట్టే ఛాన్స్ కూడా ఉంది నాలుగో రౌండ్లలో కలిపి నల్గొండలో పల్లాకు 63443 ఓట్లు రాగా నవీన్కు 48001 ఓట్లు కోదండరామ్కి 39554 ఓట్లు ప్రేమేందర్ రెడ్డికి 23703 ఓట్లు నమోదయ్యాయి ఇక హైదరాబాద్లో ఇప్పటివరకు రెండు రౌండ్లు కౌంటింగ్ పూర్తవగా ఇక్కడ టిఆర్ఎస్ కు 35171 ఓట్లు బీజేపీకి 32558 ఓట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ కి 16951 కాంగ్రెస్ కు 10062 ఓట్లు పోలయ్యాయి एमएलसी ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ కొనసాగుతుంది మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ కూడా మెజారిటీ దక్కే అవకాశాలు కనిపించట్లేదు ఇక రెండో ప్రాధాన్యతలో కూడా మెజారిటీ రాకపోతే ఎలిమినేషన్ వరకు ఎదురు చూడవలసిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది ఇక తుది ఫలితాలకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది రేపటి వలోగా తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక నాలుగో రౌండ్లలో కలిపి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి पल्ला राजेश्वर रेड्डी की 63443 ओट्लु पोल कागा नवीन की 48001 ओट्लु कोदंडराम की 39554 ओट्लु प्रेमेंदर रेड्डी की 23703 मोदटि प्राधान्यता ओट्लु लभिंचायि इटु हैदराबाद लो कूडा रेंडु रौंड्लु पूर्तयायि इप्पटिवरकु इक्कड टीआरएस अभ्यर्थि की 35171 ओट्लु बीजेपी की 32558 प्रोफेसर नागेश्वर की 16951 कांग्रेस को 10062 మొదటి ప్రాధాన్యత ఓట్లు నమోదయ్యాయి एमएलसी ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ కొనసాగుతుంది మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి మెజారిటీ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రెండో ప్రాధాన్యతలో కూడా మెజారిటీ రాకపోతే ఎలిమినేషన్ వరకు ఎదురు చూపులే కొనసాగే అవకాశం ఉంది తుది ఫలితాలకు ఇంకా మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది రేపటిలోగా తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇక నాలుగు రౌండ్లలో కలిపి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి పల్ల రాజేశ్వర్కి 63443 ఓట్లు రాగా నవీన్ కి 48001 ఓటు కోదండరామ్ 39554 ప్రేమేందర్ రెడ్డికి 23703 మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించాయి ఇటు హైదరాబాద్ లో కూడా రెండు రౌండ్లు పూర్తయ్యాయి ఇప్పటివరకు టిఆర్ఎస్ కు 35171 ఓట్లు రాగా బీజేపీకి 32558 ప్రొఫెసర్ నాగేశ్వర్ కి 16951 కాంగ్రెస్ కు 10062 ఓట్లు లభించాయి
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నాలుగో రౌండ్ కు పూర్తయింది. వరంగల్ ఖమ్మం నల్గొండకు సంబంధించి ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఓట్లో స్పష్టమైనటువంటి మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ను కూడా లెక్కించవలసిన అవసరం ఉంది. ఇక నల్గొండలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిప్రసాద్ లైవ్ లో అందిస్తారు. హరిప్రసాద్, ప్రస్తుతం కౌంటింగ్ ఎంతవరకు చేరుకుంది? అక్కడ మెజారిటీకి సంబంధించి ఏమైనా క్లారిటీ వస్తుందా? నల్గొండ కమ్మ వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. నిన్న ఉదయం 8 గంటల ఈ ప్రాసెస్ మొదలైనప్పటికీ కూడా నిన్న సాయంత్రం 6 గంటల నుంచి యాక్చువల్ కౌంటింగ్ స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 4 గంటలు అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు కేవలం 4 రౌండ్లకు సంబంధించిన, అంటే మొదటి ప్రాంత ఓట్లకు సంబంధించి 4 రౌండ్లు మాత్రమే లెక్కించడం జరిగింది. ఈ 4 రౌండ్లలో కూడా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి పల్లరాజేశ్వర రెడ్డి ముందంజలో ఉన్నారు. ఆయన తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. ఆ తర్వాత కోదండరామ్, ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన ప్రేమేందర్ రెడ్డి ముందంజలో ఉన్నారు, ఉన్నారని వరుసగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఒక్కొక్క రౌండ్ లెక్కించడానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. 6 గంటల సమయం పడుతుంది. 6 గంటల సమయం తర్వాత అధికారికంగా కూడా బయటికి చెప్తున్నారు ఇక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్. అయితే ఈ బాగా ముందస్తుగా 2 రోజులలోనే ఈ లెక్క కంప్లీట్ అవుతుంది అనుకున్నప్పటికీ కూడా మరో 24 గంటలు పట్టే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్క టేబుల్ మీద 1000 ఓట్లు లెక్కిస్తున్నారు. 56 టేబుల్ ఉన్నాయి, 56,000 ఓట్లు లెక్కించారు. ఇప్పటి వరకు మాత్రం 4 రౌండ్లు కలిపి 223,987 ఓట్ల లెక్కింపు జరిగితే ఇంకా 1,62,333 ఓట్ల లెక్కింపు ఇంకా జరగాల్సి ఉంది. ఇంకా 3 రౌండ్లు అలాగే పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్క రౌండ్ కి 6 గంటల సమయం పడుతుంది కాబట్టి ఇంకా 18 గంటలు మొదటి ప్రాంత ఓట్కి సంబంధించి ఇంకా 18 గంటలు పట్టే అవకాశం ఉంది కాబట్టి. అయితే రిజల్ట్ చూసినప్పటికీ కూడా ఎవరికి కూడా ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించిన కోటా ఉంటుందో ఆ కోటా కూడా ఎవరు కూడా రీచ్ కానటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది. ఎందుకంటే పల్లరాజేశ్వర రెడ్డి, అదే విధంగా తీన్మార్ మల్లన, అదే విధంగా కోందండరామ్, ఈ ముగ్గురు మధ్యన కూడా స్లైట్ డిఫరెన్స్ ఉన్నది. పల్లరాజేశ్వర రెడ్డి కూడా మొదటి ప్రాంత ఓటలో కోటాకు సరిపోయిన ఓట్లు రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మాత్రం 2వ ప్రాంత ఓట్లు ఖచ్చితంగా లెక్కించాల్సిందని కూడా ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్స్ ఒక అంచనా కూడా రావడం జరిగింది. కాబట్టి మొదటి ప్రాంత ఓట్ల లెక్కింపే 6 గంటలు పడుతుంది. ఆ తర్వాత 2వ ప్రాంత ఓట్ల లెక్కింపుకు సంబంధించి కూడా ఇంకా జాప్యం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి ప్రాంత ఓట్లు ఖచ్చితంగా రాత్రి 12 గంటల వరకు పూర్తి చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా రేపు తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా ఇంకా 3 రౌండ్లు లెక్కింపు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ 5వ రౌండ్కు సంబంధించిన సగం లెక్కింపు జరిగింది. ఆ 5వ రౌండ్ రావడానికి ఇంకా మనకి ఇంకా 3 గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత మరో 12 గంటలు, అంటే ఖచ్చితంగా రేపు తెల్లవారుజామున 6 గంటలకే ఈ మొత్తం మొదటి ప్రాంత ఓటర్కి సంబంధించిన లెక్కింపు పూర్తవుతుంది. ఈ లెక్కింపు పూర్తయిన తర్వాత ఎవరికి అప్పుడు ఇన్వాలిడ్ ఓట్లు తీసేసిన తర్వాత వ్యాలిడ్ ఓట్లలో ఏదైతే 50% ఉంటుందో ఆ 50% తర్వాత ఒక్క ఓటు ఎక్కువ వచ్చే వాళ్ళనే ఇక్కడ విన్ గా నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి ఆ 50% కూడా ఎవరికి కూడా పోల్ అయ్యేలాగా కూడా కనిపించలేదు, వచ్చేలాగా కూడా కనిపించలేదు కాబట్టి ఖచ్చితంగా 2వ ప్రాంత ఓట్లకే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొని ఉందని కూడా చెప్పొచ్చు. ఆ 2వ ప్రాంత ఓట్లకు సంబంధించి కూడా ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు, ఇక్కడ 71 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి కింద నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయాలా. ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఎవరెవరు అంటే ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తున్న సందర్భంలో ఆరో సంతకం తీసుకోవాల్సి వస్తుంది, ప్రతి అభ్యర్థికి సంబంధించిన సంతకాలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మరొక 24 గంటలు పట్టే అవకాశం ఉంది. ఇది అంతిమంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఫలితం రావడానికి మాత్రం అంతిమంగా ఇంకో 24 గంటలు సమయం పట్టే అవకాశం ఉందని కూడా రిటర్నింగ్ ఆఫీసరు చెప్తున్న పరిస్థితి ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం పల్లరాజేశ్వర రెడ్డికి మొదటి ప్రాంత ఓట్లకు సంబంధించి కోటాకి, అదే విధంగా ఇప్పుడు వచ్చిన ఓట్లకి కొంత జాప్యం ఉంటే మాత్రం ఖచ్చితంగా సెకండ్ ఓట్లు ఎవరికైతే ఎక్కువసే ఆ సెకండ్ ఓట్లకు సంబంధించి వాళ్లే విన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరికైతే స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేశారో ఆ తర్వాత వాళ్ళు 2వ ప్రాంత ఓట్లు ఎవరికైతే ఎక్కువ వేస్తారో వాళ్లకు ఇది పాజిటివ్ గా మారే అవకాశం కూడా కనిపిస్తా ఉన్నది. ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం తీన్మార్ మల్లన్నకి పల్లరాజేశ్వర రెడ్డి గా మాత్రం ఈ 4 రౌండ్లలో 63,443 ఓట్లు పడ్డాయి. తీన్మార్ మల్లన్నకి 48,001 ఓటు పడింది. కోదండరామ్కి 39,544 ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత బీజేపీ ప్రేమేందర్ రెడ్డికి 23,733 ఓట్లు పడ్డాయి. అంటే పల్లా రాజేశ్వర రెడ్డికి తీన్మార్ మల్లన్నకి మధ్యన 15,438 ఓట్ల తేడా ఉన్నది. అదేవిధంగా తీన్మార్ మల్లన్నకి కోదండరామ్ మధ్యన కేవలం 8,000 మాత్రమే తేడా ఉన్నది. అంటే చివరి వరకు వచ్చేసరికి ఎవరైతే 2వ ప్రాంత ఓట్లు ఎక్కువ చీల్స్తారో వాళ్ళకి సంబంధించి కూడా విన్ అయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
దీనికి సంబంధించి మాత్రం ఇంకా 1,62,000కు సంబంధించిన ఓట్లను లెక్కించాల్సింది. మెయిన్ గా ఎక్కడ జాతకం జరుగుతుందంటే ఈ జంబో బ్యాలెట్ పేపర్ కావడం. ఆ జంబో బ్యాలెట్ పేపర్ ని ఎవరైతే ఓటు వేసే అభ్యర్థి అంటే బ్యాలెట్ పేపర్ ని 5 మడతలు ఒక దగ్గర 7 మడతలు ఒక దగ్గర పెట్టేసేసరికి అవన్నీ ఆ మడతలు ఇప్పడం, అదే విధంగా ప్రాధాన్యత ఓటు కాబట్టి అక్కడ ఉన్న ప్రతి అభ్యర్థికి చూపించి అదే విధంగా ఆ చూపించిన గళ్ళలు వేసేసరికి మాత్రం 3 నుంచి 4 నిమిషాలు సమయం తీసుకుంటుంది. అదే విధంగా లెక్కింపు తొందరగా పూర్తవుతుంది కానీ 8 హాల్స్, 50 టేబుళ్ళు ఇవన్నీ కూడా ఒకేసారి కన్సల్టేషన్ చేయడానికి ఆ లెక్కలను తీసుకోవడానికి ఖచ్చితంగా 1.5 గంట నుంచి 2 గంటలు అవుతుంది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు 56,000 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అది నిన్న సాయంత్రం 6 గంటల నుంచి మొదలైతే ఇప్పటివరకు 4 గంటల వరకు మాత్రం 4 రౌండ్లే మాత్రమే పూర్తయింది. 5వ రౌండ్ 40% వరకు కూడా పూర్తయింది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి, ఇంకా 5వ రౌండ్, 6వ రౌండ్, 7వ రౌండ్ కాబట్టి ఖచ్చితంగా రేపు తెల్లవారుజామునే ఈ మొదటి ప్రాంత ఓట్లకు సంబంధించిన లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. అప్పుడే కోటా నిర్ణయం కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఎన్ని ఇన్వాలిడ్ ఓట్లు అయినాయని కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఎవరికి వారు వాళ్ళు ధీమాలోనే ఉన్నారు. ఈ పలరాజులకు సంబంధించి సెకండ్ ప్రియారిటీ ఓట్లు కూడా మాకు బాగానే పడ్డాయని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కువ శాతం కోదండరామ్కి అదే విధంగా తీన్మార్మలానికి ఎక్కువ పడ్డాయని కూడా వాళ్ళకి సంబంధించిన సభ్యులు చెప్తున్నారు. ఎందుకంటే మనకు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు చూపించే సందర్భంలో అక్కడ ఉన్న ఏజెంట్లు రెండో ప్రియారిటీ ఎక్కడ పడుతుందని కూడా కొంత అబ్జర్వేషన్ పెట్టారు. వాళ్ళు వచ్చి చెప్పిన దాని ప్రకారం చూస్తే మాత్రం ఎక్కువ సంఖ్యలో కోదండరామ్కి అదే విధంగా తీన్మార్మలన పేరు బాగా వినిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా యాక్చువల్ గా ఆ కౌంటింగ్ జరిగిన తర్వాత ఎవరికి సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎక్కువ వస్తాయో చూడాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అయితే కోటాకి ఎవరైతే ఇప్పుడు ముందంజలో ఉన్నారో టీఆర్ఎస్ అభ్యర్థి పలారాజేశ్వర రెడ్డికి మధ్యన ఎంత గ్యాప్ ఉన్నది, ఆ గ్యాప్ నిజంగా సెకండ్ ఓట్ల ద్వారా పూడ్స్తారా లేదనేది మాత్రం ఖచ్చితంగా రేపు ఉదయం 6 గంటల వరకు మాత్రం సెకండ్ అంటే మొదటి ప్రియారిటీ ఓట్లకి ఇప్పుడు రెండో ప్రియారిటీ ఓట్లకి మధ్యన ఎంత గ్యాప్ ఉందనే దాన్ని బట్టి క్యాండిడేట్ కు సంబంధించిన గెలిచే అవకాశాలు కూడా మనం సూచాయిగా చెప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా మాత్రం కోదండరామ్ పేరు అదేవిధంగా తీన్మార్మలన్న పేరు రెండో ప్రాంత ఓట్లలో కనిపిస్తుంది. ఈ ఇప్పుడు ఇప్పుడున్న ఇంకా 3 రౌండ్లలో మాత్రం టీఆర్ఎస్ కు సంబంధించిన ఎక్కువ ఓట్లు వస్తే మాత్రం కొంత ఆయనకు స్కోప్ ఉండే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ అసలు రేపు నైట్ వరకు కంప్లీట్ చేస్తామని రిటర్నింగ్ ఆఫీసర్ నిన్నటి వరకు చెప్పారు. కానీ ఎన్నికల ప్రక్రియ మాత్రం కొంత లెంత్ ప్రాసెస్ ఉండడం మూలన అసలు దీనికి సంబంధించే అంటే ఫస్ట్ రౌండ్ ప్రిఫరెన్స్ కి ఇంత పట్టిందంటే ఖచ్చితంగా సెకండ్ రౌండ్ అంటే రెండో ప్రాంత ఓట్లకు మాత్రం ఖచ్చితంగా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్. సో మొత్తంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం, పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి పోటాపోటీగా అక్కడ ఎలక్షన్ కొనసాగుతుంది. ఈ రోజు కాదు, రేపటి వరకు కూడా పూర్తిగా తుది ఫలితాలు వస్తాయా లేదన్నటువంటి అంశాన్ని అక్కడ ఎన్నికల అధికారులు కూడా విశ్లేషిస్తున్నారు. ఇక